వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు గురు ఆదిత్యానంద ఉన్నారు అసలు ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు సీఎం అవుతారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరి గ్రహ బలం ఎలా ఉంది ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు గురుజీ గారు ఉన్నారు నమస్కారం గురుజీ గురుజీ గారు రెండు వేల పంతొమ్మిదిలో జరుగుతున్న కాలచక్ర ప్రభావంతో ఇప్పుడు సీఎం అయ్యే జాతకం ఎవరికి ఉందంటారు మా ఉద్దేశ ప్రకారము జగన్ గారికి ఎక్కువ అవకాశాలున్నాయని అనుకుంటున్నాను కారణం ఏంటంటే అతనికి ప్రత్యేకించి మంత్రపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే ఉదాహరణకి స్వామి స్వరూపాన్నింద్ర ఇత్యాది మహనీయుల యొక్క ఆశీస్సులు ఎంతో ఉన్నాయి బలం కంటే మంత్రబలం చాలా గొప్పది కాబట్టి మంత్రశక్తి కలిగినటువంటి వారు కనుక ఆశీస్సులు ఇచ్చి నీవు అవతావు అంటే తప్పకుండా అతడు ఆ యొక్క పొజిషన్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అయితే ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగినటువంటి ఏప్రిల్ పదకొండున జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు గురువారం అయింది గురు బలం చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్కువగా ఉంది గురు కుజ బుధ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి తిరిగి రాజ్యాధికారం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అయితే ఈ గురుబలం బుధబలం కుజబలం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రత్యేకించి మంత్రబలం కనుక లేకపోయినట్లయితే అవి కొద్దిగా మరి తక్కువకు వెళ్లాల్సిందేనేమోనని చెప్పవచ్చు కాబట్టి పూజ్యులు స్వరూపానంద్ర స్వామి అలాగే మఠాధిపతులు ఇత్యార్థుల యొక్క ఆశీస్సులు జగన్ మీద ఉన్నాయి కాబట్టి అతనే సీఎంగా ఉండడానికి ఎక్కువ పాజిబిలిటీస్ అవకాశాలు కనబడుతున్నాయి గురుజీ మరి చంద్రబాబు జగన్ పవన్ల జాతకం ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటారు మ్యాజిక్ చేసేటువంటి లెక్కలు కాదమ్మా ప్రత్యేకించి ఎవరు ప్రభుత్వంలో చక్రంతి పాలన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి యొక్క హస్తం ఎక్కువగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎవరికి అయితే సపోర్టివ్గా ఉంటారో వాళ్ళు సీఎం స్థానంలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం సీఎం అవడానికి అవకాశాలు లేవు ఒక్క చోట మాత్రం గెలుస్తారు ఒక చోట ఖచ్చితంగా గెలుస్తారు రెండో చోట మాత్రం అది వీక్గానే ఉంది అయితే ఏంటంటే ప్రత్యేకించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఎవరికి డబ్బులు ఆశ చూపించకుండా ఒక జగన్ గారు ఉన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా వాళ్ళు ప్రజల్లో డబ్బులు విరజిమ్మారు అని అది లోకోక్తి అది ఎంత మటుకు అనేటువంటిది నేను ప్రత్యక్షంగా చూడకపోయినప్పటికీ ఇది మాత్రం వాస్తవంగా కనబడుతోంది ప్రతి వాళ్ళకి టీవీలని లేకపోయినట్లయితే అత్యాశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు గుంజుకోవాలని ఇద్దరు కూడా ప్రయత్నం చేయడం ఇది నిజం కానీ పవన్ కళ్యాణ్ గారు అలా చేశారంటే మాత్రం నేను నమ్మను అతను ఎందుకంటే స్వతహాగా ఒక ఆరోగ్యం పర్సనాలిటీ తర్వాత ఏదో సేవ చేయాలి అనేటువంటి దృక్పథంతో సినిమా ఫీల్డ్ని వదిలేసి రాజకీయాల్లోకి రావడమే తప్ప ఇంకోటి కాదు ఓకే గురించి మరి లోకేష్ జాతకం ఎలా ఉందంటారు మంగళగిరిలో లోకేష్ గెలుస్తారంటారా అవకాశం ఏం లేదు రెండింటికి చెడ్డ రేవడి అన్నట్టుగా తయారవుతుంది అదే అసెంబ్లీలో కూర్చోలేడు అవకాశం లేదు మరి నాగబాబు నర్సాపురంలో గెలుస్తారంటారా ఒక డెబ్బై శాతం మాత్రమే అవకాశాలు నాగబాబు గారికి అంతే తప్ప పూర్తి అవకాశాలు లేవు మరి దెందులూరులో గెలుస్తారంటారా గారిని తీసుకున్నట్లయితే దెందులూరులో గెలవడానికి ఎనభై నుంచి తొంభై శాతం అవకాశాలు కనబడుతున్నాయి ఆయన యొక్క జాతక ప్రకారం మరి చింతమేనికి శని ప్రభావం ఉందంటారా అంటే ఎనభై నుంచి తొంభై శాతం అన్నట్లయితే కొందరు శని ప్రభావం ఉందనే చెప్పాలి కాకపోతే వంద శాతం గెలుస్తారనే చెప్తాం కదా మరి వైజాగ్లో జేడి లక్ష్మీనారాయణ గెలుస్తారంటారా గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారంటై శాతం ఆయన గెలుస్తారు ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎంతోమందికి సేవ చేసి మన యొక్క విధి విధానాలు కరెక్ట్గా ఉండాలి అనుకునేటువంటి వ్యక్తి కాబట్టి వైజాగ్లో ఆయన చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది లక్ష నుంచి లక్ష ముప్పై వేల మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంటుంది ఓకే గురుజీ మరి నగరీలో రోజా గెలుస్తుందంటారా రోజా గారి జాతకం ఎలా ఉందంటారా ఆవిడ యొక్క జాతక ప్రభావం చెప్పాలి అంటే నగరీలో గెలవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి గురుజీ మరి జగన్ నెక్స్ట్ సీఎం అవ్వకపోతే ఆయన పరిస్థితి ఏంటంటారు ఒకవేళ కనుక జగన్ సీఎం గారు కనుక కాకపోయినట్లయితే ఆయనే ఆయన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా కార్నర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి మరి జగన్ జాతకం ఎలా ఉందంటారు జగన్ జాతకం నేను చెప్పాను కదా దైవ బలం ఎక్కువగా ఉంది మంత్రపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి జగన్ సీఎం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనబడుతున్నాయి మరి గుడివాడలో కొడాలి నాని పరిస్థితి ఏంటంటారు కొడాలి నాని గారు గుడివాడలో చేసినటువంటిది అంటే సేవా కార్యక్రమాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి జేసీ గారి ప్రభావం తాడిపత్రిలో ఎంతవరకు ఉందంటారు జేసీ దివాకర్ రెడ్డి గారు చెప్పాలి అన్నట్లయితే తాడిపత్రిలో ఆయన ముఖ్యంగా ఒక టీడీపీ తరఫున కానీ లేకపోతే అందు ముందు వైసీపీ తరఫున కానీ కొంత సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక అతివాది అని చెప్పచ్చు ఆయన్ని కాబట్టి అతివాది గెలుస్తాడా లేదా అనేటువంటిది ఆయన ధన ప్రభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గురుజీ గారు పరిటాల రవిపుత్రుడు పరిటాల శ్రీరామ్ ఈసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందంటారా కష్టం కనబడుతుంది అంటే అతను ఇచ్చినటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం కనబడట్లేదు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎక్కువగా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చెప్తున్నాయి మరి మిగతా పార్టీలు అన్ని మర్చిపోయారంట ఈ కాలంలో ఎలా ఉందంటే మీడియా పద్ధతి నేను వంద రూపాయలు ఇస్తే నా గురించి ఎక్కువగా రాస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు ఇస్తే మీకన్నా ఎక్కువగా నాకన్నా ఎక్కువగా మీ గురించి రాస్తున్నారు కాబట్టి మీడియా అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే అవతల వాళ్ళతో అవతల వాళ్ళ యొక్క వీక్నెస్తో ఆడుకుంటుందనే చెప్పచ్చు ఇవాళ రోజున అలా ఉంది మీడియా ఏ మీడియా అయినా కావచ్చు అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు అవతల వాళ్ళని అవతల వాళ్ళ యొక్క వీక్నెస్ని తర్వాత నిజంగా చెప్పాలి అంటే ఎన్కాష్ చేసుకుంటున్నారు లగడపాటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఇచ్చాయి దీనికి మీరేమంటారు లగడపాటి గారు బెంగళూరులో చెప్పారు ఆయన ఫెయిల్ అయ్యారు మన తెలంగాణలో చెప్పారు ఫెయిల్ అయ్యారు ఈ మధ్యన ఆయన యొక్క ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి చెప్పాలి అంటే నమ్మలేకపోతున్నారు జనాలు కాబట్టి ఆ యొక్క ఎగ్జిట్ పోల్స్ ని మనం తీసుకోవటానికి వీలు లేదు గురుజీ మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పయ్యాయి కానీ ఈ లగడపాటి చానిక్య ట్వంటీ ఫోర్ న్యూస్ మాత్రం చెప్పింది నిజమయ్యాయి మరి ఈసారి ఎంత నిజమంటారు నేను అదే కదమ్మా చెప్పింది ఇప్పుడు ఆయన ఎగ్జిట్ పోల్స్ బెంగళూరులో ఏవైతే ఉన్నాయో కర్ణాటక రాష్ట్రంలో అవి ఫెయిల్ అయినాయి తెలంగాణలో కూడా ఫెయిల్ అయినాయి మరి అలాంటప్పుడు ఆయన ఎగ్జిట్ పోల్స్ని నమ్మాలి అని మనం ఎలా అనుకోగలం గురుజీ గారు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక వెయ్యి మందో లేకపోతే ఒక లక్ష మందో శాంపుల్స్ తీసుకొని చేస్తూ ఉంటారు మరి అలాంటివి నిజమంటారా ఎంతవరకు అంటారు ఒకళ్ళు చెప్పినటువంటిది అది ఎప్పుడూ కూడా సత్యం కాదు పది మంది చెప్తేనే అది సత్య ప్రమాణం అవుతుంది వీళ్ళు అంతమందిని అంటే ఇప్పుడు ఆంధ్ర జనాభా ఐదు కోట్ల చిల్లర ఉంది ఐదు కోట్ల మంది దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోలేరు అయినా ఏ వ్యక్తి కూడా తాను వీళ్ళకి ఓటు వేశాను అని చెప్పరు చెప్పకూడదు చెప్పినట్లయితే అది రాజ్యాంగ విరుద్ధం అతని మీద ఏ చర్య అయినా తీసుకోవచ్చు ప్రభుత్వం ప్రత్యేకించి ఈసీ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఏదో పది మంది వాళ్ళకి తెలుసున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు గెలుస్తారండి అనేటువంటిది అడగడం అనేటువంటిది జరుగుతుంది ఇది సబబు కాదు సరి అయినటువంటి ఎగ్జిట్ పోల్స్ కావు మరి చంద్రబాబు గారి గ్రహబలం ఎలా ఉందంటారు గురు కుజ బుధ కాంబినేషన్స్లో మొన్న జరిగినటువంటి ఏప్రిల్ పదకొండున ఆయనకే సాధన తారగా ఉంది ఇప్పుడు అంటే ఎల్లుండి మళ్ళా గురువారమే మనకి రిజల్ట్ వస్తున్నటువంటిది అది క్షేమతార ఈ రెండింటినీ కనుక చూసినట్లయితే ఆయన యొక్క గ్రహం చాలా అనుకూలంగా ఉంది కానీ దైవబలం అక్కడ లోపిస్తోంది కాబట్టి